మళ్ళీ వస్తున్నారా మొన్ననేగా వచ్చి వెళ్ళారు కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహనరావు పిల్లలకి సడన్గా స్కూల్కి పదిహేను రోజులు సెలవు ఇచ్చారంట అల్లుడుగారు ఎలాగో వర్క్ ఫ్రం హోమ్ పెట్టుకోవచ్చుగా అందుకే ఇక అక్కడ ఎందుకు అని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి అంత ఆఘమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంటు పనులు ఇక్కడ ఏమున్నాయి పైగా పనిమనిషి కూతురు పెళ్లి అని ఇరవై రోజులు రానందిగా ఆ విషయం చెప్పావా అడిగాడు మోహనరావు విసుక్కోకండి అలా చెబితే ఏం బాగుంటుంది తాము రావడం అమ్మనాన్నలకు ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు రానియండి వచ్చాక తెలుస్తుంది కదా పని మనిషి రావడం లేదని వంటామే కూడా చీటికి మాటికి మానేస్తుందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది నీ స్పాండిలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి ప్రశ్నించాడు మోహనరావు నిష్ఠూరంగా భార్య కష్టపడుతుందే తప్ప అవతలివారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహనరావు అభిప్రాయం ఇదే అతని విసుగులో ధ్వనించింది కానీ కూతురితో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు అతని బలహీనత మనవరాలు మనవాడు నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే రాణి అండి పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళ్తుంది ఎలాగో అలా సర్దుకుందాం దానికి కష్టం సుఖం తెలుసుగా తాను పూణెలో చేసుకునే వస్తుంది కదా చెప్పింది పద్మావతి కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు స్వప్నకు పెళ్ళై పదేండ్లైంది ఇద్దరు పిల్లలు అబ్బాయికి ఆరేండ్లు అమ్మాయికి నాలుగేండ్లు అల్లుడు విఘ్నేష్ పూణెలో ఒక ఎంఎస్సిలో సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళది కూడా హైదరాబాదే అందుకే పిల్లలకు సెలవు ఇస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తుంది అది ఎదుటివారికే చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ పద్మావతికి పెద్ద సమస్యే దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహనరావు పద్మావతి నిద్రలోకి జారుకుంది ఆమెని చూస్తే మోహనరావుకు జాలి వేసింది వచ్చే ఏడాది ఆమె డెబ్బయవ పడికి చేరుతుంది తనకు ఆమెకు రెండేండ్లు తేడా నలభై ఐదేండ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడిందే లేదు తాను బ్యాంకులో ఉన్నంత హోదలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు తాను పిల్లల స్కూలు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత పిల్లల చదువులు పూర్తయ్యి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు తాను రిటైర్ అయ్యి పదేండ్లైంది కానీ ఈనాటికి ఆమెకు సుఖం లేదు పిల్లల పెళ్లిళ్ళు పురుళ్ళు తర్వాత వాళ్లకు పిల్లలకు సపోర్ట్ చేయడం ఈ పనులతోనే ఈ పదేండ్లు గడిచిపోయాయి ఇప్పుడిప్పుడే కాస్త వెలుసుబాటు వచ్చిందనుకుంటుంటే రెండు మూడేండ్ల నుంచి ఈ సమస్య వచ్చిపడింది పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజూ చికాకు పెడుతుంటాయి అవి బయటివారికి అంత పెద్దగా కనిపించవు కాని దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు ఆమెకు సుఖం లేదు మరోసారి అనుకున్నాడు మోహనరావు పద్మావతికి దుప్పటి కప్పుతూ అమ్మా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా వెళ్ళాలి ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొని వస్తాను వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది డ్రాయింగ్ రూంలో మనవరాలిని మనవర్ని ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనసు కలుక్కుమంది ఈరోజు పనిమనిషి వంటామే ఇద్దరూ రాలేదు పద్మావతి కిచెన్లో సతమతం అవుతుంది తాను గమనిస్తున్నాడు ఆమె వంటగదిలోకి పొద్దున లేవగానే ఆరు గంటలకు వెళ్ళింది ఇప్పుడు టైం పదకొండు గంటలైంది పిల్లలకి పాలు పెద్దవాళ్ళకి ఒకటి రెండుసార్లు కాఫీలతో ఇప్పటికీ అందరి బ్రేక్ఫాస్టు పూర్తయింది పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉండి ఉంటుంది కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది అల్లుడు తొమ్మిదింటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు రాత్రి మళ్ళీ తొమ్మిదింటికి లాగౌట్ అవుతాడు ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది ఒకరోజు షాపింగ్ అని మరో రోజు పార్లర్ అని ఇంకో రోజు మరో పని ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు స్నేహితుల ఇళ్లకు వెళ్ళి రావడం లేదా వాళ్లను పిలిచి వారితో కాలక్షేపం చెయ్యడము వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో చోటికో వెళ్లడం అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్లడమే కుదరలేదు మోహనరావుకి అసలు తను కిచెన్ నుంచి బయటపడితేగా దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రమవ్వడాన్ని మోహన్ రావు గమనించాడు ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది రెండు రోజులు హైదరాబాద్లోనే ఉంటున్న అత్తగారింటికి వెళ్తామని స్వప్న అత్తగారింట్లో రెండు రోజులు ఉండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవు ముగియడంతో అందరూ పూణె వెళ్ళిపోయారు స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహనరావు తన వియంకుడికి ఫోన్ చేశాడు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడకు వచ్చి గడిపిన రెండు రోజులు ఎలా ఉందని అడిగాడు దీనికి సమాధానం చెప్తుంటే ఏడుపు ఒక్కటే తక్కువ ఆయనకు వియ్యపురాలికి మోకాల నొప్పులు తీవ్రంగా ఉన్నా ఆ రెండు రోజులు పనంతా ఆమెపైనే పడిందంట తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న రెండు రోజులు హడావుడిగా తిరుగుతూనే ఉందంట స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి నెల రోజులుండి వెళ్ళారు అప్పుడు ఇదే కథ నడిచింది మోహన్ రావు చిన్నగా నిట్టూడ్చాడు రెండు నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది అమ్మా నేను ఆయన పిల్లలు వస్తున్నామే ఓ వారముండి వెళ్ళిపోతాం చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి పిల్లలతో సహా రెండు రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనబడకపోయేసరికి కంగారు పడింది నాన్నా అమ్మ ఏది అని అడిగింది అదేనమ్మా నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను తన తమ్ముడింటికి వెళ్ళింది మీ మేనత్తకు బాగులేదు రెండు రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహనరావు ఒక్క నిమిషమాగి తనే చెప్పాడు వంట మనిషి మానేసింది దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందంట పన్నామ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయ్యింది ఈ నెల రాలేనని కబురు చేసింది స్వప్న హతశురులైంది ఇప్పుడెలా ఫ్లైట్ టికెట్సు చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు ఇక తప్పక స్వప్న వార్పు మొదలుపెట్టింది రెండు పూటల అందరికీ అన్నీ అమర్చడం ప్రాణం తోకకు వచ్చినట్టుగా ఉంటుంది రెండు రోజుల తరువాత పద్మావతి రాలేదు మరో రెండు రోజులు అంటూ వారం గడిచిపోయింది ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరి ఆడలేదు ఒక గంట కూడా బయటకు వెళ్ళలేకపోయింది పని చేసి నడుం నొప్పి పట్టుకుంది ఈ పదేండ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మశ్రమ గురించిన ఆలోచన ఇంత పనిని ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటుంది నలభై ఏండ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతుందే అలాంటిది డెబ్బై ఏండ్లకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టం పూణెలో తాను ఇద్దరికీ ముగ్గురు మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడూ ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది ఆ తరువాత మూడు నెలల వరకు స్వప్న హైదరాబాదు ఛాయ్లకు రాలేదు ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి అమ్మా పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారు అంది దానికేముందమ్మా సెలవులు చూసుకొని హైదరాబాదు రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి వద్దమ్మా మీరే పూణే రండి నువ్వు అక్కడ చేసుకొని అలసిపోయి ఉంటావు ఓ నెల విశ్రాంతిగా ఉందిరుగాని ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్టుని ఇంటికి వచ్చి చేసివెళ్ళ ఏర్పాటు చేశాను అంది పద్మావతి ఆశ్చర్యంతో వింటుంది ఈ నలభై ఏండ్లు హైదరాబాదు నాకు పుట్టిల్లు ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు కాదనకండి అవతల నుంచి స్వప్నస్వరం జీరపోవడం పద్మావతి గుర్తించింది పక్కనే పేపర్ చదువుకుంటున్న వైపు చూసింది పద్మావతి కూతురిలో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహనరావు కళ్ళు మెరిశాయి తృప్తితో